నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, పత్తిపాడు ఏలేశ్వరం మండలం పేరవరంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ వరలక్ష్మి భర్త బేరి అరవింద కుమార్ కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, కనీసం ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పేరవరం గ్రామానికి చెందిన భేరి రామతులసి అనే మహిళ భర్త మృతితో అన్ని బాధ్యతలు తానై, కుమారుడు కుమార్తెను ఉపాధి కోసం ఇతర దేశాలకు పంపారు. తన భర్త మరిది ఉమ్మడి ఆస్తులు పంచుకుని ఎవరి బ్రతుకులు వారి జీవనం సాగించారు. రామతులసి పిల్లలు వద్ద కొన్నాళ్లు గడిచిన తర్వాత సొంత ఇంటికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా మరిది భేరి అరవింద కుమార్ 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడు. తమ సొంత ఇంటికి కూడా వెళ్లకుండా రాళ్లదాడి చేస్తూ చంపేస్తామని బెదిరిస్తూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయమంటూ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదములు. మాది సిరిపురం, మా పక్క గ్రామం పేరవరం. మాకు వేరు అరవింద్ కుమార్ అనే బామర్ది ఉన్నాడు. బామర్ది అని చెప్పుకోవడం కూడా వీళ్ళు లేకుండా చేశాడు. తోటి అన్నగారిది 12 ఎకరాల ఉమ్మడిగా కొనుక్కున్న 12 ఎకరాలు 18 సెంట్లు వీళ్ళకి తెలియకుండా, వీళ్ళు అమెరికాలో ఉండగా శీర్షకం తన పేరును రాయించుకుని వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు విఆర్ఓలు కలిసికట్టుగా కలిసి మొత్తం ఏకదాటిగా చేశారు. వీళ్ళు ఇప్పుడు చూసుకునేటప్పటికీ 2022లో ఇది మార్చినట్టుంది. ఇది ఎంఆర్ఓ గారికి, పోలీసు వారికి, అందరికీ తెలియజేశాము. ఈవిడికి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని చూస్తున్నాము. దీని విలువ 3 కోట్ల రూపాయలు. ఇది కావాలని చేసిందే కానీ ఇది ఎవరి వల్ల వీళ్ళ నామా రాసి లెజ్ రాశారు ఇది రాశారని ఇవాళ కబుర్లు చెప్తున్నారు. 28 సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి, 28 సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి ఇది అతని పేరు మార్చుకుని చెరువులు, చేపల చెరువులు లభించారు. ఇది ఎంతవరకు న్యాయం? అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటికి రాణిస్తలేదు. ఆ పేపర్లో సంతకం పెడతానని ఇంటికి రాణిస్తానంటున్నారు. ఇది రామరాజ్యమా, రాక్షస రాజ్యమా? ఇది రాజుల రాజ్యం కాదు కదా. ఇంట్లోంచి వెళ్ళినాకి, ఊరిలోంచి వెళ్ళినాకి ఎంతవరకు సబు? అలాగే పొలంలోకి పొలం, సొంత పొలం ఉంటే 3 ఎకరాలు అందులోకి వెళ్ళనెత్తలేదు దారి. అది సంవత్సరానికి 1 లక్ష రూపాయలు రాసు. ఇది చేపల చెరువు 55,000 లీజుకి ఇచ్చారు. ఈ సంవత్సరానికి 3 లక్షలు రాసు. ఇదంతా ఎవరు పెట్టుకుంటారు? ఇవిఆర్ఓ పెట్టుకుంటాడా, ఎంఆర్ఓ పెట్టుకుంటాడా? ఇదంతా ప్రజలు కూడా మీరు తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మాకు అడగ్గా నాకు కేసులు కొత్త లేదు, అవసరమైతే నిన్ను కూడా కొట్టాలని నా మీద కూడా 2-3 సార్లు వచ్చాడు. అది ఎంతవరకు సబు ప్రజలు తెలుసుకుంటారు. నా పేరు రామతులసి, మాది పేరవరం. పేరవరంలో మా ఇంటికి నేను మా ఇంటికి వచ్చి నేను తలుపులు తీసుకుందామని తలుపులు తీయడానికి గేటు దగ్గరికి రాగానే బేరి అరవింద్ కుమార్, బేరి వరలక్ష్మి, గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకురాలు తలుపు తీయకుండానే వచ్చి రాళ్ళు ఇచ్చుకుని కొట్టి తలుపు తీయడానికి వీల్లేదు, మీరు ఇక్కడ తీస్తే కుదరదు, వెంటనే చంపేస్తాం నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాం అని భయపెట్టారు. దానికి భయపడి నేను వెనక్కి వచ్చేద్దామని అయితే తెల్ల పేపర్లు తీసుకొచ్చి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమన్నారు. దేనికి పేపర్లు సంతకం పెట్టాలంటే దీని మీద సంతకం పెడితేనే కానీ తలుపులు తీయనియు, అన్నీ చేయనియు, ఇవి అన్ని పేపర్లు పూర్తి చేయాలి, ఇంట్లో అడుగు పెట్టనియు, ఇవన్నీ చేస్తేనని నానా రకాలుగా మాటలు, దుర్భాషలు మాట్లాడి బయటికి గెంటేశారు మమ్మల్ని. కొట్టి పొలం ఉంది, అక్కడి నుంచి పొలం దగ్గరికి వెళ్ళాను. మా పొలం 10 సంవత్సరాల నుంచి పొలం పండనివ్వట్లేదు. పంట పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఎదురయ్యి పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని, అసలు దారి లేదని, పొలానికి దారే లేదని, ఏ రకంగా చేసినా మేము ఊరుకునేది లేదు. గ్రామ సర్పంచ్ అరవింద్ కుమార్, వరలక్ష్మి, అసలు ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ నాయకురాలు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అడుగు పెట్టనివ్వు, నీకు ఇందులో సమస్య లేదు, నీకు ఎటువంటి హక్కు లేదని, 3 కోట్లు విలువై ఆస్తిని అంతా స్వాధీనం చేసుకుని మమ్మల్ని బయటకు ఉట్టి చేతులతో మమ్మల్ని బయటకు పంపించి బయటకు గెంటేశారు. ఏ దారి లేదని, నేను ఒక్కదాన్ని, ఆ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు దూరదేశంలో, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని ఒంటరిదాన్ని నాకు భయం వేసి నేను ఏం చెయ్యాలో తెలియక కేసు పెడదాం ఇలా వచ్చి నేను ఈ రకంగా నేను కేసు పెట్టుకుంటున్నాను. నాకు న్యాయం చేసి నాకు న్యాయం చూపించ జరిగించాలని అడుగుతున్నాను.